అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలోని స్థానిక బల్లారి రోడ్డు నందు నాన్ గెజిటెడ్ ఉద్యోగుల భవనాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి మంత్రి ఉషశ్రీ చరణ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు ఎప్పుడు బాసటగా ఉంటుందని అన్నారు. రాష్ట్రంలో బడ్జెట్ లేకపోయినా కూడా సకాలంలో భవనాలు పూర్తి చేస్తుందని, నాన్ గెజిటెడ్ ఉద్యోగుల కోరిక మేరకు తొందరలోనే భవనాన్ని పూర్తి చేశామని, త్వరలోనే టీచర్స్ అసోసియేషన్ భవనాన్ని కూడా పూర్తి చేస్తామని, అలాగే పెన్షన్దారులకు పెన్షన్ కూడా అర్ధాంతరంగా ఆగిపోయిందని, దానిని కూడా త్వరలో పూర్తి చేస్తామని సభాముఖంగా మాటిచ్చారు. మంత్రి ఇచ్చిన హామీతో పెన్షనర్లు టీచర్లు హర్షం వ్యక్తం చేశారు. మన దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ వేదిక పైన అతిథులు మహారథులు వేదిక ముందున్న ఎంప్లాయీస్ ఆఫ్ డిఫరెంట్ కెపాసిటీస్ మీ అందరికీ కూడా మీ ఇంటి ఆడబిడ్డ ఉషమ్మ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంప్లాయీస్ పట్ల ఏక లక్ష్యం అంటే ఎంప్లాయీస్ అందరూ బాగుండాలి, వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలి అనే లక్ష్యంతో మేము ముందుకు వెళ్తున్నాం. ఆ ఒక నేపథ్యంలో ఈరోజు ఈ బిల్డింగ్ ఇనాగ్రేషన్స్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ జరిగింది. అదేవిధంగా ఇంకా రెండు హామీలు కూడా ఇచ్చినాం. ఒకటి, టీచర్స్ బిల్డింగ్ ఏదైతే అపూర్ణంగా మిగిలిపోయిందో దాన్ని పూర్తి చేసే బాధ్యత కూడా ఖచ్చితంగా తీసుకుంటూ అతి త్వరలోనే దాని ఓపెనింగ్ కూడా చూడబోతున్నామని మీ అందరూ మరోసారి ప్రాముఖ్యంగా తెలియచేసుకుంటున్నాను. అదేవిధంగా అదేవిధంగా పెన్షనర్స్ భవన్ కూడా అర్ధకాలంలోనే నిలిచిపోయింది, అది కూడా పూర్తి చేసి పెన్షనర్స్ అందరికీ కూడా ఆఫ్టర్ దర్ రిటైర్మెంట్ వాళ్ళందరూ కూడా అక్కడ కలిసి నిజంగా వాళ్ళు కొంత సమయం హ్యాపీగా కాలం గడిచేదానికి ఆల్ ఎల్డర్లీ పీపుల్ వాళ్ళు మీట్ అయ్యి పరస్పరంగా వాళ్ళు చర్చించుకోవడానికి ఒక వేదికగా ఉన్న ఆ పెన్షన్స్ భవన్ కూడా పూర్తి చేసే బాధ్యత నేను తీసుకుంటానని ఆ రోజు మీకు మాట ఇచ్చిన మాట మేరకు అది కూడా త్వరలోనే పూర్తి చేస్తామని మీ అందరు కూడా చెప్పుకుంటున్నాను. దయచేసి టీచర్స్ యూనియన్ మళ్ళీ పెన్షనర్స్ వాళ్ళందరూ కూడా ఇంకొకసారి కలిస్తే బుధవారం కూర్చొని చర్చించి దాన్ని ఫైనలైజ్ చేసేస్తాం. రైట్ అన్న, పనిలో ఉన్నాయి. మీ అందరికీ ఒకటే కోరుతున్నాను, 2019లో మీరందరూ కూడా కలిసికట్టుగా ఏ నమ్మకంతో మన గవర్నమెంట్ పైన నా పైన ఆ నమ్మకంతో మరొకసారి మీరందరూ కూడా కలిసికట్టుగా మనమంతా మరొకసారి జగనన్ని ప్రోత్సహించాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న ఈరోజు ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఈరోజు మేలు జరుగుతూ ఉంది. ఈ మేలు జరిగే ఒక క్రమంలో కులాలకు మతాలకు పార్టీలకు ప్రాంతాలకు అతీతంగా మనం మేలు చేసుకున్నాం. ఈ యొక్క మేలు చేసే విధానంలో వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చే విధానంలో మనం చూస్తున్నాం ఆంధ్ర రాష్ట్రం ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో కూడా అగ్రస్థానంలో ఉన్నాం. చాలా విపక్షాలు కూడా ఆంధ్ర రాష్ట్రం అప్పులో మునిగిపోయింది అని చెప్పే వాళ్ళకు మొన్న కేంద్ర నివేదిక కూడా మనం చూసినాం. ఆంధ్ర రాష్ట్రం పరిస్థితి ఆర్థికంగా బాగుంది అని కూడా మనం చూసినాం. విపక్షాలు కేవలం రాజకీయం చేయడానికి ఏదో ఒక బురద చెల్తుంటే దయచేసి మనమందరూ కూడా ఆ ఒక ప్రలోభాలకు మనము వెళ్లకుండా ఏదైతే మన ముఖ్యమంత్రిగా ట్రాన్స్పరెంట్ గా చేస్తున్నారో అవన్నీ కూడా మీరు ట్రాన్స్పరెన్సీ మీరు చూస్తున్నారు ఈరోజు గవర్నమెంట్ లో. ఇటువంటి గవర్నమెంట్ ఇటువంటి ముఖ్యమంత్రిని మీరు ఎల్లప్పుడూ కూడా ప్రోత్సహించాలి అని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన అఫీషియల్స్ ఎంప్లాయీస్ అందరికీ కూడా మరొకసారి నమస్కారాలు తెలియజేసుకుంటూ మన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద ఎంప్లాయీస్ అనేది మాత్రము మీరు గుర్తించుకోండి అని చెప్పి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.